హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే మనకు మ్యాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ దగ్గర అయితే బ్యాంక్ అకౌంట్ ఉంటుందండి. బికాస్ మనకి స్టూడెంట్స్ కోసం కానివ్వండి, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ కోసం కానివ్వండి, లేకపోతే అమౌంట్ సేవింగ్ కోసం ప్రతి దానికైతే మనకు బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్నదానికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఆర్బీఐ ఇవ్వడం అయితే జరిగింది. సో అది చూసుకున్నట్లయితే మనకి, సో నార్మల్గా అయితే మనకు ఏదైనా కరెంట్ అకౌంట్ కానివ్వండి, సేవింగ్ అకౌంట్ కానివ్వండి, 2 ఇయర్స్కి మించి మనము ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకపోయినా, ఆ అకౌంట్ కానీ మనం ఎలాంటి దానికి యూజ్ చేయకపోతే ఆ అకౌంట్ అనేది మనకు ఇనాక్టివ్లో అయితే అయిపోతుంది. సో మళ్ళీ మనకేంటంటే ఆ అకౌంట్కి మనకు మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి కేవైసీ చేయించుకుంటేనే మనకైతే మళ్ళీ రీఓపెన్ అయితే అవుతుంది కదా. సో అందులో చాలా వరకు ఏంటంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా చాలా అకౌంట్స్ అయితే ఇనాక్టివ్లో అలానే ఉంచేస్తారండి. సో ఇలా ఇప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో మన బ్యాంక్ అకౌంట్లో ఎలాంటి మినిమం ఛార్జెస్ మెయింటైన్ చేయకపోయినా మనకైతే ఎలాంటి ఛార్జెస్ అయితే పడవండి. సో మినిమం బ్యాలెన్స్ గురించి అయితే ఇప్పుడు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ కొన్ని అకౌంట్స్కి ఏంటంటే చాలా వరకు యూజ్ చేయకపోయినా మైనస్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. సో అలా చూపించినా కూడా ఇప్పుడు మనము ఎలాంటి ఛార్జెస్ అయితే కట్టవద్దు. ఇన్ కేస్ ఏదైనా బ్యాంక్స్ కానీ అలా ఛార్జెస్ అయితే వసూలు చేస్తే మనం ఆర్బీఐకి వెళ్ళి అయితే కంప్లైంట్ అయినా చేయొచ్చు అండి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్. సో ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ డేస్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా అలానే ఉంటే డెఫినెట్గా ఏదైతే అకౌంట్స్ మీరు యూస్ చేస్తుంటారో ట్రాన్సాక్షన్స్ చేసుకుంటేనే బెటర్ అండి. సో ఎలాంటి ఇష్యూస్ అయితే మనకు ఉండవు. అండ్ అలాగే బెటర్ ఏంటంటే ఏదైనా అకౌంట్ మీరు యూజ్ చేయకుండా చాలా డేస్ నుంచి పెడితే ఆ అకౌంట్ ఏదైతే ఉందో మీరు బ్యాంకుకి వెళ్ళి క్లోజ్ చేసుకుంటే బెటర్ అండి. మనకు కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో ఏదైనా వర్కింగ్ అకౌంట్ ఒకటి కానీ రెండు కానీ యూటిలైజ్ చేసుకోండి, సో దట్ ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.